వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యది. జై శ్రీమన్నారాయణ. షెట్టిపల్లి గ్రామం ఆమన్గల్ మండలంలో కొలువైనటువంటి అలివేల్ మంగా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనము 12-13 శుక్రాశని వారాల్లో జీర్ణోద్ధారణ ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అసలు నిజానికి కూడా ఇది అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం. పూర్వకాలంలో ఆంజనేయ స్వామి శివాలయం ఉన్నటువంటి ఈ దేవాలయంలో మా తాతలనాటి కాలంలో, అంటే ఒక సుమారుగా 48 నుంచి 50 సంవత్సరాల ప్రాంతంలో ఈ అలివేల్ మంగా సమేత వెంకటేశ్వర స్వామిని గుడి నిర్మాణం కొత్తగా చేపట్టారు. అప్పుడు ఈ ధ్వజస్తంభ నిర్మాణాన్ని కూడా చేశారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల, లోపం వల్ల కావచ్చు, అంటే చెక్క లోపం వల్ల కావచ్చు, దేనివల్లనో జీర్ణోద్ధారణ జరిగింది. కనుక మాకు ప్రతి సంవత్సరము మాఘశుద్ధ సప్తమికి రథసప్తమి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటాము. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించుకునే ముందు ధ్వజస్తంభం లేదే అనేటువంటి భావన చేత గ్రామ పెద్దలందరూ కూడా సంప్రదించడం జరిగింది. కాకపోతే మూడాల వలన, మంచి రోజులు లేనందున వల్ల, కేవలం 12-13 తారీఖుల్లో మంచి రోజులు ఉండడం వల్ల మేము అందరి దాతల సహకారం చేత చైర్మన్ ఆలయ చైర్మనే కావచ్చు, గ్రామ పెద్దలే కావచ్చు, గ్రామ సర్పంచే కావచ్చు, అందరూ కూడా కలిసి అతి తొందరగా నిధిని ఏర్పాటు చేసుకొని ఆ ధ్వజస్తంభాన్ని ఆర్డర్ కూడా ఇచ్చి ఈరోజు రేపు ధ్వజస్తంభ ప్రతిష్టకు పూనుకున్నాము. ఈ ధ్వజస్తంభంలో భాగంగా, ధ్వజస్తంభ ప్రతిష్టలో భాగంగా ఈరోజు ఉదయము గణపతి పూజ, పుణ్యవాచన, నాంది ఇత్యాది కార్యక్రమాలు, యాగశాల ప్రవేశము ఇత్యాది హోమములు జరిగినవి. సాయంత్రము ఊరేగింపుగా ధ్వజస్తంభాన్ని దేవాలయానికి తీసుకొచ్చాము. గ్రామంలో ఉన్నటువంటి మహిళమానులే కావచ్చు, భక్తులందరి చేత అభిషేక మహోత్సవం జరిగింది. తర్వాత ధాన్యాదివాసము, శయ్యాదివాసము, ఫలాది పుష్పాదివాసములు జరిగినవి. ఆరతి మంత్రపుష్ప వితరణ జరిగింది. రేపు ఉదయం 5:30 ప్రాంతంలో ప్రాతకాల పూజలు ప్రారంభమవుతుంది. గణతన్యాసాది ఇత్యాది కార్యక్రమాలు, 8:02 కుంభలగ్నంలో యంత్రస్థాపన ఉంటుంది. దాని తర్వాత ధ్వజస్తంభ స్థాపన కూడా ఉంటుంది. దాని తర్వాత ఉపహోమాంగ హోమములు. దాని తర్వాత 12:00 మహాపూర్ణాహుతి, స్వామివారికి హారతి, అభిషేకము, అర్చన, తీర్థప్రసాదాలు, అన్నప్రసాద వితరణ ఉంటుంది. మేము చెప్పే విషయం ఏమిటంటే, ఈ చుట్టుముట్టు గ్రామంలో, ఈ చుట్టుముట్టు గ్రామాలలో ఎక్కడ కూడా జరగనటువంటి కార్యక్రమాలు కావచ్చు, బ్రహ్మోత్సవాలు మా షెట్టిపల్లి గ్రామంలో జరుగుతాయి. కనుక 50 మంది భక్తులకు తెలియజేయ విన్నపం ఏమనగా, మీరు ఈ కార్యక్రమంలో ఈ ధ్వజస్తంభ ప్రతిష్టలే కాకుండా కంటిన్యూస్గా, అంటే 16 నుంచి మళ్ళీ బ్రహ్మోత్సవాలు ప్రారంభం, 17 గణపతి పూజ ఇత్యాది కార్యక్రమాలు, 18 లోక కళ్యాణార్థమే వెంకటేశ్వర స్వామి కళ్యాణం, 19 రథోత్సవం ఇత్యాది కార్యక్రమాలు ఉన్నాయి. అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు, వాలీబాల్ టోర్నమెంట్.
హాయ్, నేను మీ అక్షా పర్దసాని. యువర్ వాచింగ్ ఎస్ఎస్ 9 టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 9 టీవీ ప్రేక్షకులందరూ, ఇందులో ఒక యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడవలసిందిగా మీ అందరికి తెలియజేస్తున్నాం. ఇందులో పల్లె జానపదాలని కానీ, ఇంకా పల్లె వాతావరణాన్ని కానీ అద్భుతంగా చూపించే ఎస్ఎస్ 9 టీవీ వాళ్ళు. కాబట్టి ప్లీజ్ వాచ్ ఎస్ఎస్ 9 టీవీ. 9 టీవీని ప్రతి క్షణం మీ ఆనందం కోసం, మీ సంతోషం కోసం ఉత్సాహంగా ఉల్లాసంగా అన్ని పల్లె పాటలు, జానపదాలు, పల్లె వాతావరణాన్ని మీ కండ్ల ముందు అద్భుతంగా చూయించే ఎస్ఎస్ 9 టీవీని వీక్షించండి. యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. హలో, హాయ్ అందరికీ, నేను మీ స్వర్ణ యాదవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ ఎస్ఎస్ 9 టీవీ. హాయ్, దిస్ ఇస్ శివరంజని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ 9 టీవీ. హాయ్, దిస్ ఇస్ సింధుజ. వాచింగ్ ఎస్ఎస్ 9 టీవీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ 9 టీవీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.